स्टार्ट सेंसर रिकॉर्ड है क्या? ओके मैम, नो प्रॉब्लम। गुड इवनिंग सर। गुड इवनिंग मैडम। ओके नंबर में ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారం. నా వాయిస్ క్లారిటీగా ఉంటే చెప్పండి మేడం. సార్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఆల్ ఇస్ క్లియర్ రైట్? మరి విశ్వగురు మహర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన నమస్కారం. వన్ మినిట్, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. అంతర్యామే ఆత్మ సౌందర్యం వేదిక మీద వచ్చిన ఆత్మీయులందరికి ఆత్మ నమస్కారాలు. మన అందరి గురువు గారైన పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి వాద నమస్కారాలు. ప్రతి మనిషి వీలైతే ప్రతిరోజు కనీసం ఒక పాట పాడాలి, పాట వినాలి, లేదా ఒక కవిత గాని, వేమన పద్యాలు గాని, భజగోవిందం గాని, ఇంకా గొప్పవారి నీతి సూత్రాలు మ్యూట్ అయిపోయింది. మ్యూట్ లో చూడండి మేడం. ఫస్ట్ నుంచి అండి? ఇప్పుడే అయింది? లేదు, ఇప్పుడు జస్ట్ జస్ట్. ఓకే, ముఖ్యంగా ఆత్మ సౌందర్యం ద్వారా మేము ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళని ప్రిస్క్రైబ్ చేస్తాము. వారికి ఉండే ఏ అందమైన సమస్య అయినా కూడా ఆర్ట్ ద్వారా, ఆర్ట్ ఎంతో అవసరం, ఆర్ట్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మన లక్ష్యాన్ని సమీపించే కొద్దీ మన కష్టాలు పెరుగుతాయి. ధ్యానం ద్వారా మంచి కష్టాలు, లేక ధ్యానం చేయకపోతే చెడ్డ కష్టాలు. అప్పుడు వాటి నుండి ఉపశమనం పొందాలి అంటే ఇష్టమైన సంగీతాన్ని కానీ, నృత్యం కానీ, ఏదైనా కళని కానీ, సాధన కానీ నేర్చుకోవటం కానీ, అందులో ఇమిడిపోవడం కానీ చేయాలి. మరి ఇక్కడ నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతుంది. ధ్యానం ఎప్పుడైతే సాధన మొదలు పెట్టానో, ఎవరికైనా మనలో ఉండే ఇన్నర్ క్వాలిటీస్ ఎన్హాన్స్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అలానే నాకు కూడా మ్యూజిక్తోనే క్వాలిటీ మీద బాగా ఆసక్తి కలిగింది. మ్యూజిక్ అనే క్వాలిటీ మీద చాలా ఆసక్తి కలిగింది. నిజానికి నేను ఆ క్వాలిటీ గుర్తించలేనంత వరకు నాకు థైరాయిడ్ సమస్యతో చాలా బాధపడ్డాను. మరి డాక్టర్ జీకే సార్ సూచన మేరకు థైరాయిడ్ సంగీతమే థైరాక్సిన్గా ప్రతిరోజు సాధన చేయటం వల్ల మరి ఎంతో కాంతిని స్వీకరించగలుగుతున్నాను. ఆ కాంతితో ఎంతో అనుబంధం, ఎంతో చక్కటి కాంతిని స్వీకరించడం జరుగుతుంది. ఆ కాంతి వల్ల ఎంతో అద్భుతమైన అనుభవాలు మరియు అనుభూతి. మరి ఇలాంటివంతా కూడా అందరూ కూడా అనుభవించాలి అంటే మరి ఈరోజు ప్రతిరోజు ప్లైడియన్స్ స్పీచెస్ చెప్పడానికి హరికృష్ణ సార్ మన ముందుకి వచ్చున్నారు. ఆయనకి స్వాగతం పలుకుతూ ఎన్నో మనం టీచింగ్స్ తెలుసుకుంటూ ఆ ఎక్స్పీరియన్స్ని మనం తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, స్వాగతం సార్. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్ టు ఆల్. సో ప్లైడియన్స్ అందరికి మరి ఒకసారి హృదయపూర్వకంగా మనం స్వాగతం పలుకుదాం. సో ఫ్లైడియన్ కౌన్సిల్ కి, అలాగే గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్లైట్ కి,
मरी हृदयपूर्वक स्वागत अलागे वारी हृदयपूर्वक नमस्कार माय डियर फ्रेंड्स ఈ రోజు మనం ప్లైడియన్స్ మనకు బోధించిన కొన్ని నిగూఢమైన సత్యాల గురించి తెలుసుకుందాం. వాటిల్లో మరి ప్రధానమైనది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి భౌతికమైన ప్రపంచమే ఆధారం. మళ్ళీ శ్రద్ధగా వినండి, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి భౌతిక ప్రపంచమే ఆధారం. ఇది ఇక్కడ మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఒక విషయం. మన కళ్ళెదురకుండా కనబడుతున్న ప్రపంచం మనని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది, మరి పక్కకి తీసుకువెళ్తూ ఉంటుంది, మన యొక్క జన్మ లక్ష్యానికి మనని దూరం చేస్తూ ఉంటుంది అని మనందరికీ తెలుసు యాక్చువల్లీ. కానీ అట్ ద సేమ్ టైం ప్లైడియన్స్ మనకి ఇది కూడా చెప్తున్నారు, అదేంటంటే భౌతిక ప్రపంచమే మీ ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకోవడానికి ఒక ఆలంబనగా ఉంటుంది అన్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో ఏ విధంగా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సి, మనకి స్పిరిచువాలిటీకి కొలమానము అనేది ఉందా? ఒక క్షణం ఆలోచించండి. మీరు ఏ స్థాయిలో ఉన్నారు అన్న విషయాన్ని మీరు తెలుసుకోగలరా? తెలుసుకోగలరు అంటారు ప్లైడియన్స్. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు నిశితంగా గమనించినప్పుడు, ఈ భౌతిక ప్రపంచాన్ని, ఆటోమేటిక్గా మీరు మీ యొక్క స్థితిని గ్రహించగలుగుతారు అని చెప్తున్నారు ప్లైడియన్స్. సో చూడండి, మీ ప్రపంచంలో ఎంత శాతం స్పిరిచువాలిటీలో ఉంది, ఎంత శాతం భౌతికతలో ఉన్నారు అన్న విషయాన్ని మీ చుట్టూ ఉండే జీవితం ద్వారా, మీ కళ్ళతో మీరు దర్శిస్తున్నటువంటి జీవితం, అనుభూతి చెందుతున్నటువంటి జీవితం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీ జీవితాన్ని చూడండి. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీ వ్యవహారాలన్నిటినీ ఒకసారి చెక్ చేసుకోమని ప్లైడియన్స్ చెప్తున్నారు. ఇందులో లోక కళ్యాణానికి సంబంధించిన ఆలోచనలు, పనులు ఎంతవరకు ఉన్నాయి, అలాగే భౌతికమైన వ్యవహారాలకి సంబంధించిన పనులు ఎంతవరకు ఉన్నాయి. చాలా జెన్యున్గా మీరు ఒక పుస్తకం దగ్గర పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరేం చేశారో అది రాస్తే, అందులో ధ్యానం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, బుక్స్ చదవటం కూడా ఉంటుంది, అలాగే ఎవరితో అన్నా ఫోన్లో ఏదైనా ఒక స్పిరిచువల్ టాపిక్స్ గురించి మాట్లాడటం ఉంటుంది, అలాగే మరి ఈ సమయంలో ఈ నక్షత్ర మిత్రుల క్లాస్ వింటం కూడా ఉంటుంది, అందులో ఎవ్రీథింగ్ ఉంటుంది. కానీ ఈ గ్యాప్లో ఇంకా ఎక్కడెక్కడ ఏమేం జరిగినాయి అనేది జెన్యున్గా మీ హృదయం మీద మీరు చేసుకొని మీరు ఒరిజినల్గా రాసినప్పుడు మీ యొక్క స్థితి ఏంటి, మీ ఆలోచనలను కూడా రాయాలి తప్పకుండా. అప్పుడు మీకు తెలుస్తుంది. అదే చెప్తున్నారు ప్లైడియన్స్ ఇక్కడ, మీ ఆధ్యాత్మిక ప్రగతి మీ భౌతిక జీవితాన్ని దర్శించడం ద్వారా, దాన్ని గుర్తుపట్టడం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఎంత స్థాయిలో ఉన్నారు, ఏ స్థితుల్లో ఉన్నారో కూడా మీకు తెలిసిపోతుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ ఆత్మ మరి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచానికి అత్యంత చేరువలో ఉంది అని వాళ్ళు తెలియజేస్తున్నారు ప్లైడియన్స్.
ఎంతో శక్తి మీకు యూనివర్స్ నుంచి ఉచితంగా అందజేయబడుతుంది. అంటే ఒక వ్యక్తికి ఎంత గొప్ప అవకాశం అంటే ఇది ఒక అనంతమైన ఆధ్యాత్మిక శక్తి వర్షంలా కురుస్తుంది ఈ సమయంలో అతన్ని. దానిని అతను సవ్యంగా వినియోగించుకోగలడా ఆలోచించాడు. మీ బాడీ ఎక్కువ ఎనర్జీని రిసీవ్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ జీవితంలో ఫిజికాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు భౌతికత ఎనర్జీ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫార్ములా. ఈ బాడీని తయారు చేసిన గొప్ప మేధావులైన మహనీయులు ఈ బాడీలో కొన్ని రూల్స్ పెట్టారు, ఒక సిస్టమ్ కూడా పెట్టారు, ఒక ప్రోగ్రామింగ్ పెట్టారు. అదేంటంటే ఎవరైతే మైండ్తో ఉంటారో దే విల్ రిసీవ్ లెస్ కాస్మిక్ ఎనర్జీ, ఎవరైతే ఎరుకలో ఉంటారో ప్రతి క్షణం తనని తాను గమనించుకుంటూ ఉంటారో తెలుసుకుంటూ ఉంటారో నిశ్శబ్దంగా ఉంటారో జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ వచ్చే విధంగా దేహంలో అరేంజ్మెంట్స్ చేయబడ్డాయి. సో కాబట్టే ఈ భౌతిక ప్రపంచంలో నివసించే మనుషులందరూ ఎందుకు ఆ పరిమితమైన శక్తితోటే ఉంటారు? ఈ సమయంలో వర్షంలా కురుస్తున్నప్పటికీ వాళ్ళు దాన్ని స్వీకరించలేని స్థితిలో ఉంటారు. ఎందుకు వాళ్ళు కూడా ఎక్కువ ఎనర్జీ స్వీకరించే స్థితిలో ఉండే విధంగా వాళ్ళ బాడీ తయారు చేయబడచ్చు కదా, దానివల్ల త్వరగా జ్ఞానవంతులు అవుతారని మీకు అనిపించవచ్చు. కానీ వాళ్ళు గనక ఇప్పుడున్న కోరికలతో ఎక్కువ ఎనర్జీని గనక స్వీకరిస్తే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. వండర్ ఉమెన్ 84 మూవీ మీరు తప్పకుండా చూడాలి, అప్పుడు మీకు దీనికి ఆన్సర్ కరెక్ట్ గా దొరుకుతుంది. ఒక స్థాయి, ఒక చైతన్య స్థాయిలో ఉన్న మానవుడు, అతను చాలా తక్కువ చైతన్య స్థాయిలో ఉన్నాడు అంటే ప్రస్తుతం ఈ ప్రపంచం ఏ స్థాయిలో అయితే మనుష్య జాతి ఆలోచిస్తుందో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎక్కువ ఎనర్జీ వస్తే ఏం జరుగుతుంది అనేది మనకి తెలుసుకోవచ్చు. కొన్ని మూవీస్ క్లారిటీగా తెలియజేస్తాయి మన మాటల్లో కంటే కూడా. మరి దర్శించడం ద్వారా, వండర్ ఉమెన్ 84 దర్శించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కొన్ని మూవీస్ అలా కూడా ఫెడరేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది విశ్వ ప్రభుత్వం. ప్లైడియన్స్ ఏమంటారంటే మీ శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి, వాటితో పని చేయడం చాలా ఈజీ అంటారు వాళ్ళు. సో కాబట్టి మీరు కోరుకుంటే వాటిని చాలా దగ్గరగా దాన్ని అనుభూతి చెందొచ్చు, ఎందుకంటే ఆ చక్రాలు మీ లోపలే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తారంటే బ్రీఫ్గా మీ మొదటి 3 చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి లైంగికానికి జ్ఞానేంద్రియ అవగాహనకు సంబంధించినవి అని చెప్తున్నారు. మూలాధారము, స్వాధిష్టానం, మణిపురం, ఈ 3 ఏదైతే ఉన్నాయో, ఈ 3 ఏంటి? ఆ స్థాయిలో ఉన్న మానవుడు ఎంతవరకు ఉంటాడంటే, యాక్చువల్లీ ఎంతవరకు అని కాదు, అతని దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి లైంగికత్వం, 2 జ్ఞానేంద్రియ అవగాహన. అంటే ఏంటి, మీకు పంచేంద్రియాలు అనేవి ఉన్నాయి, వీటి ద్వారా నిరంతరం మీరు జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు. పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు. సో అలా స్వీకరించేటప్పుడు వచ్చే మీ అవగాహన ఏదైతే ఉందో ఆ అవగాహన అనేది దేని ద్వారా మీకు వస్తుంది? ఈ 3 చక్రాల ద్వారానే వస్తుంది. సో చాలా మంది మూలాధారం దగ్గర ఉన్న వాళ్ళు
ఈ మనుగడ దగ్గరే ఆగిపోయి ఉంటారు, లైంగికత్వం దగ్గర ఆగిపోయి ఉంటారు. ఇక మరికొద్దిగా ఇంకో రెండు చక్రాల పైకి వెళ్ళిన వాడు ఎలా ఉంటాడంటే జ్ఞానేంద్రియ అవగాహన ఉంటుంది వాడికి, కొద్దిగా మెల్లిమెల్లిగా కొద్దిగా ఈ జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకొని చుట్టుపక్కల చూస్తూ ఏది నిజము ఏది అబద్ధము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చూస్తుంది కొద్దిగా సంభవం. సో ఈ మూడు చక్రాలు ఈ విధంగా అంటే మానసిక స్థితుల గురించి చెప్పేటప్పుడు ప్లైడియన్స్ మనకి ఇక్కడ ఈ విషయాలు తెలియజేస్తున్నారు. మరి నాలుగవ చక్రం ఏంటి అన్నది హృదయ చక్రం. అంటే ఇది కరుణకు సర్వస్వ స్వీకారానికి సంబంధించిన విషయం అని మనకి ఇక్కడ బోధిస్తున్నారు. కరుణ, కరుణలోనే ఏకత్వం ఉంది మిత్రుల, సర్వస్వ స్వీకారం ఉంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధింపబడి ఉన్నాయి ఈ పదాలన్నీ. అంటే ఇవన్నీ సినోనిమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. కరుణ కావచ్చు, సర్వస్వ స్వీకారం కావచ్చు, ఏకత్వం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఇవన్నీ నాలుగు వేరువేరు పదాలుగా కనిపించినప్పటికీ ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి, ఒకదానితో ఒకటి సంతరించుకుని ఉన్నాయి. ఎటువంటి అది అర్థాన్ని సంతరించుకుని ఉన్నాయి, ఏకత్వాన్ని సంతరించుకుని ఉన్నాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఒకటే, పదాలు వేరంతే. అదేంటంటే ప్రేమ అన్నా ఏకత్వమే, ఏకత్వము అన్నా ఏకత్వమే. మరి ఈ విధంగా ఈ నాలుగు కూడా ఈ పదాలు సర్వస్వ స్వీకారం, కరుణ, ఈ రెండు పదాలు ఏకత్వం. ఇది ఎవరికైతే ఆ నాలుగవ చక్రం జాగృతం అవుతుందో వారు ఈ కరుణ అనే దాని పట్ల మరి ఎక్కువ అవగాహన కలిగి ఉండి వాళ్ళ నిత్య జీవితంలో దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సమస్త మానవ జాతి పట్ల, సమస్త జీవరాశి పట్ల అనంతమైన కరుణ అనేది ప్రాప్తిస్తుంది వాళ్ళకి. అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది మిత్రులారా. కరుణ, జాలి అనేది వేరు, కరుణ అనేది వేరు, ఇక్కడ గమనించాలి. మరి జాలి మనసుకి సంబంధించింది, కరుణ హృదయానికి సంబంధించింది. సో ఇక మరి తర్వాత వచ్చేసి గళ చక్రం, సంభాషణకు సంబంధించింది అని చెప్తున్నారు క్లైడియన్స్. మీ స్థాయి ఒక్కసారి మీరు అనాహత చక్రం అంటే హృదయ చక్రం దాటిన తర్వాత మీరు మాట్లాడటానికి ఏమి ఉండదండి, అంతా మౌనమే. మౌనంతోనే మీరు అన్నిటినీ గ్రహించడం జరుగుతుంది. ఇక గళ చక్రాన్ని మీరు వినియోగిస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, అదొక మంత్రశక్తి లాంటిది. మీరు మాట్లాడే ప్రతి మాట, మంత్రం అవుతుంది, వాస్తవ రూపాన్ని ధరిస్తుంది. మానిఫెస్టేషన్ పవర్స్ అనేవి ఆ గళ చక్రానికి ఉన్నాయి. ఎందుకంటే మనస వాచ కర్మణ ఎవరైతే ఉంటారో లోపల బయట రెండు ఒకటే ఉంటుందో ఎవరికైతే, గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళు ఏ మాట మాట్లాడినా అది వెంటనే సంభవిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆత్మ లోతుల్లోంచే వాళ్ళు మాట్లాడతారు కనుక. సో ఇక్కడ గళ చక్రం యొక్క ప్రాధాన్యత గురించి మరి ప్లైడియన్స్ మనకి ఎంతో చక్కగా బోధిస్తున్నారు. సో మీరు మాట్లాడే ప్రతి మాట ఆత్మ లోతుల్లోంచి మాట్లాడమని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. అదర్వైజ్ మైండ్తో అయితే మాట్లాడద్దు అంటే. ఇక ఆరో చక్రం గురించి వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. అదేంటంటే ఆజ్ఞా చక్రం. ఇక్కడ ఆజ్ఞా చక్రం అనే విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మూడవ కన్ను. మూడవ కన్ను అంటే ఏంటి, ఇక్కడ టూ పెటల్స్ అనేవి ఉంటాయి గుర్తుపెట్టుకోండి, రెండు పెటల్స్.
రెండు పెటల్స్ అంటే సహస్రారంలో 1000 పెటల్స్ ఉంటాయి. ఇక్కడ రెండు పెటల్స్ ఉంటాయి. పెటల్స్ అంటే తెలుసు కదా, ఫ్లవర్. ఒక కమలంలో ఒక రేకులు అన్నమాట, అందులో రెండు రేకులు విచ్చుకుంటే అది థర్డ్ ఐ కింద మనం గుర్తుపట్టచ్చు. అంటే ఇక్కడ థర్డ్ ఐ అనేది సింబాలిక్ గా వాళ్ళు మరి ఆ కమలంతో వాళ్ళు ట్రీట్ చేస్తారు. అంటే గొప్ప గొప్ప జ్ఞానులు ఈ సృష్టిలోనే ఉన్నటువంటి ఒక గొప్ప ఫ్లవర్ ని, లోటస్ ఫ్లవర్ ఉంది కమలం. లోటస్ ఏంటి, మన జాతీయ పుష్పంగా ఎన్నుకోబడింది. ఎందుకని, ఇందుకే దానికి ఎన్నో ప్రత్యేకతలు. సో ఆ లోటస్ కి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. సో ఈ లోటస్ లో రెండు పొరలు విచ్చుకుంటా, అంటే రెండు ఆ రెప్పలు విచ్చుకోవడాన్ని మనము థర్డ్ ఐ ఓపెనింగ్ కింద చెప్తారు మాస్టర్స్. అదొక కంపారిజన్, అంటే డివైన్ కంపారిజన్. ఇక్కడ రెండు విచ్చుకున్న ఆ రెబ్బలు 1000 రెబ్బలుగా విచ్చుకోవాలి. ఇంకా 998 రెబ్బలు ఉన్నాయి విచ్చుకోవాల్సినవి, అంటే రెండే విచ్చుకున్నాయని అర్థం. సో మీ థర్డ్ ఐలో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, మీకు భౌతికమైన జ్ఞానాన్ని దాటి ఉన్నత లోక జ్ఞానాన్ని మీరు స్వీకరించడం ప్రారంభిస్తారు. ఇతర డైమెన్షన్స్ ని మీరు కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచమే కాకుండా మరో ప్రపంచం కూడా మీకు ఉంది, అది మీ చుట్టూనే ఉంది అని మెల్లి మెల్లిగా దాన్ని గుర్తుపట్టడం, దానితో ఒక సంబంధాన్ని, ఒక అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. క్రమంగా మీరు కళలని అర్థం చేసుకోగలుగుతారు, సోల్ కమ్యూనికేషన్ ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ విధంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కమలం అనేది, కమలం అంటే ఏం లేదు, జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. అలా ఈ రెండు రెబ్బల నుంచి 998 రెబ్బలు మిగతావి కూడా విచ్చుకోవడం మొదలవుతాయి. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 1000 రెబ్బలు విచ్చుకున్న రోజున దానికి ఒక కాలము, ఒక సమయము అనేది ఉండదు. అంటే 2022 డిసెంబర్ కల్లే మరి ఈ యొక్క సహస్రారము 1000 కమలం, 1000 రేకుల కమలం విచ్చుకుంటుంది అని చెప్పడానికైతే లేదు. అది ఎప్పుడైనా విచ్చుకోవచ్చు మీకుండే అవగాహనని బట్టి. కాబట్టి మిత్రులారా, ఈ సహస్రారము అనేది అదొక ప్రయాణం అన్నమాట. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ 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 వెళ్ళడమే. తెలుసుకుంటూ ఉన్న క్రమంలో, అర్థం చేసుకుంటూ ఉన్న క్రమంలో, దాన్ని మనసులోనే విశ్లేషించుకుంటూ ఉన్న క్రమంలో, మళ్ళీ బయటికి చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. బయట ఎక్కడ ఏమి చెప్పదు, లోపలే మీరు ఏదైతే తెలుసుకుంటూ ఉన్నారో దాన్ని విశ్లేషించండి. ఆ విశ్లేషించే కొద్దీ దాని లోపల నుంచి మరొక ప్రశ్న ఉత్పన్నమై తిరిగి దాని గురించి మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చోండి, ఆ ప్రశ్నని వేసుకుని కూర్చోండి. ఆ విధంగానే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి జ్ఞానవంతుడిగా మారడానికి ఏకైక మార్గం ఏంటంటే ప్రశ్నలు వేసుకోవడము. ఆ ప్రశ్న మీరు లోపల వేసుకుని ధ్యానంలో కూర్చుంటే చాలా వేగంగా ఎదుగుతారు. పైన వాళ్ళు టక్కుమని మీకు సహాయం చేయడానికి మీ ముందుకు వస్తారు. ఎందుకంటే అతను అడిగిన క్వశ్చన్ వండర్ఫుల్, పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగాడు. అతని స్థాయిని అనుసరించి అతను ఫామ్ చేసిన క్వశ్చన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ క్షణంలో అతను అడిగాడు అంటే ఆన్సర్ అతనికి అవసరము, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు బయట అడిగారనుకోండి, మీకు మీరు వేసుకోకుండా మీరు ఎప్పుడైతే బయట అడుగుతారో అప్పుడు మీరు పతనం అయిపోతారు. క్వశ్చన్స్ ఎప్పుడు బయటికి రాకూడదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా దూరం ప్రయాణించి ఉంటారు. మీ క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్ అయి ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీ అంతరంలో సిద్ధంగా ఉంది. అయితే మీరు ఈజీగా షార్ట్ కట్ లో ప్రతిదీ సంపాదించడం అలవాటైంది కాబట్టి ఎవరినో ఒకళ్ళని ఫోన్ చేసి అడగటము,
మాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళకి ఎవరినైనా సరే అడగచ్చు. కానీ విచిత్రం ఏంటంటే ఎవరైతే మాస్టర్లుగా చలామణి అవుతున్నారో వాళ్ళు మీకంటే చాలా తక్కువ స్థానంలో ఉండి ఉండవచ్చు స్థాయిలో, కానీ మీకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ధ్యానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అడగాలి అని అనుకుంటాం. కానీ కాదు మిత్రులారా, క్వశ్చన్ బయట వేశామంటే మీ పతనానికి మీరే కారణమైనట్టు లెక్క. మీరందుకే ఎదుగు బొదుగు ఎప్పటికీ ఉండదు. బయట క్వశ్చన్స్ వేసేవాడు ఎవరు ఇప్పటి వరకు చరిత్రలో ఎదిగిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. వాళ్ళు కేవలం ఒక టైంపాస్ నడుస్తూ ఉంటారు, అంతకు మించి ఇంకే. ఎప్పుడైనా లోపల ప్రశ్నించుకునేవాడు వేగంగా ఎదుగుతాడు, ఆన్సర్ వస్తుంది. రాకపోతే నీకు అర్హత లేదండి. బయట వాళ్ళలా కాదు, నువ్వు అడగంగానే ఏదో నోటికి వచ్చింది చెప్పేయడానికి. నీ స్థాయి గురించి ఆలోచించకుండా ఏది కనబడితే అది వాడికి ఏది తోస్తే చెప్పేస్తాడు అంతే. అయ్యో వీళ్ళకి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ తనే తెలుసుకోవాలి కదా. నాకు కొంతమంది గురువులు తెలుసండి, సహజీవనం చేశాను నేను వాళ్ళతో. వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ నేను వాళ్ళని అడిగితే, ఎస్పెషల్లీ ఇద్దరు ముగ్గురు గురువులు, వాళ్ళు క్లియర్గా నాతో ఒకటే చెప్పారు, నువ్వే తెలుసుకో, నేను చెప్పాను. నిజమైన గురువు ఎప్పుడు ఇదే మాట అంటే నువ్వే తెలుసు, నీకే తెలియాలి అంటారు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు ఎందుకు అలా అన్నారా. అప్పుడు ప్రశ్నించుకుని కూర్చున్నప్పుడు ఆన్సర్స్ వస్తున్నప్పుడు ఆ ఆనందం ఉంటుంది చూసారా. అది బయట వాళ్ళని అడిగి మనం ఆ ఏదో ఒక ఆన్సర్ తీసుకొని టెంపరీగా సాటిస్ఫై అయినప్పుడు ఆ ఆనందం మీకు ఉండదు. ఇట్స్ క్వైట్ టెంపరీ. ఎందుకు మనుషులు జ్ఞానవంతులుగా అవగాహనాపరులుగా మారలేకపోతున్నారంటే కారణం ఇదేనని ప్లైడియన్స్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీ లోపల మీరు ప్రశ్నించుకోండి, ఆన్సర్స్ తప్పకుండా వస్తాయి. ఇక మీ జ్ఞాన నేత్రం తర్వాత ఇక 7వ చక్రం ఉంది. అదేంటి? శిరోపరి భాగానికి సంబంధించింది, అంటే తల పై భాగంలో ఉంటుంది ఆ చక్రం. నిజానికి అది చక్రంగా కూడా పిలువబడదు, అదొక సహస్రార కమలంగా వర్ణించబడింది. మరి అది భౌతిక సంబంధాలను అధిగమించిన స్థాయిలో ఉంటుంది. మీరు 6 వరకే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడగలరేమో, కానీ 7ది మాత్రం మీరు మాటల్లో చెప్పలేరు. ఆ స్థితి కానీ ఆ స్థాయి కానీ అక్కడంతా తెలిసి ఉంటుంది. చాలా విషయాలు దేహానికి సంబంధించిన విషయాలు, మరి దీని దేహం లోతుల్లో ఉన్న విషయాలు కూడా అంతా మీ శక్తియుక్తులు మీ సామర్థ్యాలు అన్ని మీకు తెలియడం ప్రారంభిస్తాయి ఆ టైంలో. అన్నిటి మీద అవగాహన ఉంటుంది అని అర్థం. ఓన్లీ దేహానికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి, మొత్తం మీ బాడీ లోపల ఏముంది అన్నది క్షుణ్ణంగా మీకు అర్థమవుతుంది. ఇక మిగిలినవి ఏమున్నాయి? ఈ శరీరం లోపల 7, ఇక మిగిలినవి శరీరం పైన 5. శరీరం పైన 5 ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, మరి అవి వాటంతట అవే, ఈ 7 కంప్లీట్ అవ్వగానే ఇంకా మిగతావి వాటంతట అవే యాక్టివేట్ అవుతాయి. అయితే 8వ చక్రం అనేది మీ శరీరానికి కొన్ని అంగుళాల దూరంలో, అంటే మీ తల పై భాగంలో కొన్ని అంగుళాల దూరంలో ఉంటుంది. మరి 9వ చక్రం మీ తల పై భాగంలో కొన్ని అడుగుల దూరంలో ఉంటుంది. ఇక ఆ పైన 10, 11, 12 చక్రాలు మరింత దూరాల్లో ఉంటాయి. అయితే ఈ 8వ చక్రం అనేది మరి మిమ్మల్ని ఒక డివైన్ ఫ్లోలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక 9వ చక్రం వచ్చేసి ఎప్పుడైతే మీరు దానికి అనుసంధానం అవుతారో, ఇక అక్కడి నుంచి మాత్రం మీ యొక్క భూమి చుట్టూ అదొక భూచక్రంగా పిలువబడుతుంది. ఎప్పుడైతే దాని సమాచార వ్యవస్థకి మీరు అనుసంధానం అవుతారో, పర్టికులర్గా ఆ పర్టికులర్ చక్ర అంటే 9th చక్ర మీకు యాక్టివేట్ అయితే ఏం జరుగుతుందంటే అది మొత్తం ఎంటైర్ గ్లోబ్
అంటే మన భూమండలం అంతా ఒక భూచక్రంలా పిలువబడుతూ భూమండలం అంతా మీకు టోటల్ గా ఆ చక్రానికి సంబంధించిన ఎనర్జీ ఎంటైర్ భూమండలంతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే భూమి చుట్టూ ఆవరించుకున్న ఒక లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ తో అది కనెక్ట్ అయిపోతుంది. దాన్ని అందుకే భూచక్రము అంటారు ఎస్పెషల్లీ. సో మనకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నారు తెలుగు భాషలో. నిజానికి అది ఏంటంటే ఎస్పెషల్లీ అది మొత్తం ఎంటైర్ గ్లోబ్ తో నీకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ అన్నప్పుడు ఈ భూమండలం మీద అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, హిమాలయాస్ కావచ్చు, నార్త్ పోల్ కావచ్చు, సౌత్ పోల్ కావచ్చు, భూమి మీద ఎక్కడైనా కానీ ఏ దేశంలో అయినా ఏం జరిగినా మీకు వెంటనే తెలిసిపోతుంది. మీరు జస్ట్ ఇక్కడే కూర్చొని కళ్ళు మూసుకుంటారు అంతే. 9వ చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే భూమండలం మీద ఎక్కడ ఏం జరిగినా వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుంది, ఫలానా చోట ఫలానా జరిగింది. మన న్యూస్ పేపర్లో చూడాలి తెల్లారి, అది వాళ్ళకి జరుగుతున్నప్పుడే తెలిసిపోతూ ఉంటుంది. అది ఈ వ్యవస్థ అనేది మరి ముందుగానే మనకి ఆ 9వ చక్రంలో ఏర్పరచడం జరిగింది. ఇక 10వ చక్రము, 11వ చక్రము, 12వ చక్రం వీటి విషయానికి వచ్చేసరికి మరి 10వ చక్రం వచ్చేసి మన సోలార్ సిస్టమ్ ఉంది కదా, ఎంటైర్ సోలార్ సిస్టమ్ తో అది కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఎన్ని గ్రహాలు అయితే తిరుగుతున్నాయో వాటన్నిటితో మీరు కనెక్టివిటీలోకి వచ్చేస్తారు, ఈవెన్ సూర్యుడితో సహా. సో మీకు వీనస్ లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది 10th చక్ర యాక్టివేట్ అయిన వ్యక్తి, అలాగే పక్కనున్న మార్స్ లో ఏం జరుగుతుందో చెప్పేస్తారు మీరు. అక్కడ ఫలానా జరుగుతుంది, ఒక స్పిరిచువల్ విషయం అక్కడ జరుగుతుంది, ఆ జూపిటర్ లో ప్రళయాలు వస్తున్నాయి ఈ సమయంలో, అలా వస్తున్నప్పుడే మీకు ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా వీనస్ ఉంది, వీనస్ ఒక ట్రాపికల్ ప్లానెట్, అది ఒక అందమైన ప్లానెట్. ఆ ప్లానెట్ లో ఏం జరుగుతుంది, అక్కడ ఏదైనా తుఫాన్ వస్తుందా, ఏంటి మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ చైతన్య స్థాయి ఎలా ఉంది అన్నది మీకు తెలుసు. నిజానికి వీనస్ 5వ పరిధిలోనే ఉంది, సో దానికి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కువ శాతం. కానీ 5వ పరిధిలో ఉన్న వాళ్ళకు కూడా మరి వాళ్ళకు సంబంధించిన వాతావరణం వాళ్ళకు ఉంటుంది, అయితే అది వీడు ఇక్కడే ఉండి గ్రహించగలుగుతాడు భూమి మీదే 5వ చక్రంలో ఉన్నవాళ్ళు. అలాగే సాటర్న్ ఉంది, మరి శనిగ్రహం, శనిగ్రహం మీద ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అసలు మొత్తం మన విశ్వ ప్రభుత్వం ఒక హెడ్ ఆఫీసే అక్కడ ఓపెన్ చేసింది, ఆ విషయం ఎవరికి తెలియదు, అది వేరే విషయం. కానీ అక్కడ మరి ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాంటి సంఘటనలు సంభవిస్తున్నాయి అన్న విషయం ఇక్కడే తెలుసుకోగలుగుతాడు మానవుడు. మరి ఈ విధంగా మరి 11, 12 అనే చక్రాలు ఎలా ఉంటాయంటే ఇవి చాలా ముఖ్యమైన చక్రాలు. ఇవి ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశ్వం ఉంది కదా, ఈ యూనివర్స్, 11th చక్ర యాక్టివేట్ అయిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ యూనివర్స్ మొత్తంతో కనెక్టివిటీ ఏర్పరచుకుని ఉంటాడు. ఇక యూనివర్స్ లో ఎక్కడ ఏం జరిగినా తెలుసుకుంటూ ఉంటుంది ఇక్కడే కూర్చొని. అట్లాంటి వాళ్ళు హిమాలయాల్లో మస్తు మంది ఉన్నారు, అది వేరే విషయం, మనం తెలుసుకోవడానికి చెప్తున్నాం. ఇంకా యూనివర్స్ లో ఎక్కడ ఏం జరిగినా వీళ్ళకి తెలిసిపోతుంది, ఎప్పటికప్పుడు సమాచారం అందజేయబడుతూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు కూడా అక్కడికి టెలిపతిలో సందేశాలు పంపిస్తుంటారు, ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా. అవసరమైతే వీళ్ళు ధ్యానంలోనే కూర్చొని అక్కడికి వెళ్ళిపోతుంటారు. సో ఆ తర్వాత ఉన్నది ఇక 12వ చక్రం. ఇక ఈ 12వ చక్రం దగ్గరికి వచ్చేసరికి ఒక బ్రహ్మాండం ఉంటుంది కదా, మొత్తం గెలాక్సీ. గెలాక్సీలో ఒక దశలో అంటే ఒక వే, ఒక దిశ అని చెప్పచ్చు యాక్చువల్లీ మనం దాన్ని. ఒక వేలో అనమాట, ఒక దిశలో ఒక గెలాక్సీకి అనుసంధానమై ఉంటుంది ఈ బ్రహ్మాండంలో, ఒక దిశలో అనుసంధింపబడి ఉంటుంది అది. అంటే ఔటర్ గెలాక్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది అనమాట 12th చక్ర యాక్టివేట్ చేసుకుంటారు. ఈ గెలాక్సీ కాదు, ఔటర్ గెలాక్సీ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ పాస్ ఆన్ అవుతుంటాయి. అంటే ఆలోచించండి పరిస్థితి ఎట్లుందో.
అలాంటి మానసిక స్థితిని వాళ్ళు కలిగి ఉంటారు అన్నది ఇక్కడ ప్లైడియన్స్ మనకి ఈరోజు మనకి బోధిస్తున్నారు. అయితే మీకు శరీరం లోపల ఎలా అయితే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ గా ఉన్నాయో, శరీరం బయట ఉన్న 5 చక్రాలు కూడా ఇన్ఫర్మేషన్ సెంటర్సే, అవి కూడా చక్రాలు తిరుగుతూనే ఉంటాయి, రెండు వైపులా తిరుగుతూ ఉంటాయి. సో అది మరి ఆ చక్ర స్థాయిని అనుసరించి ఇన్ఫర్మేషన్ ని అవి రిసీవ్ చేసుకోవటం, రిలీజ్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది నిరంతరం. మీరు చూడడానికి నార్మల్ గా కనిపించిన మరి ఈ వ్యవహారం అంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేహంలో నిరంతరం జరుగుతున్నదే. ఒక్క క్షణం మీ దేహం వైపు మీరు చూసి క్షణం ఆలోచించండి, ఏంటి దేహం, ఇంత అద్భుతమైన పరికరమా ఈ దేహం, ఈ దేహంతోనా నేను ఇన్నాళ్ళు జీవిస్తూ దీని గురించి అసలు పట్టించుకోనే లేదు, దీనికి సరి అయిన ఆహారాన్ని సరి అయిన మానసిక ఆహారాన్ని నేను దీనికి అందించలేకపోయాను. ఇక్కడ భౌతిక ఆహారం మానసిక ఆహారం అని రెండు ఉంటాయి. భౌతిక ఆహారం ఏది దొరికితే అది తింటాం, దానివల్ల ఈ ఈ దేహానికి కావలసిన డివైన్ ఎనర్జీ లభించదు. చీకటి శక్తులకు సంబంధించిన ఆహారం, మనం బయట తినే ఆహారం ఏంటి, చీకటి శక్తులకు సంబంధించిన ఆహారం, ఆ నెగిటివ్ ఎనర్జీని మనం భుజించడం ద్వారా మన బాడీని మనము శక్తులు జాగృతం అవ్వకుండా మనం జాగ్రత్త పడుతున్నామని అర్థం. అవుట్ సైడ్ ఫుడ్ కి టెంప్ట్ అవుతున్నారు, హోటల్స్ లో తింటున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, ఇది తప్పకుండా మనము లోపలున్న ఆ డివైన్ ఎనర్జీ మనకి సపోర్ట్ చేయకుండా, ఆ డివైన్ సిస్టమ్ ఏదైతే ఉందో చక్ర సిస్టమ్, దానికి సంబంధించిన అవగాహన మనకి ప్రాప్తించకుండా మనమే అడ్డుపడుతున్నాము. అందుకే అన్నిట్లో చెప్తూ ఉంటారు మాస్టర్స్ మీకు మీరే శత్రువులు అన్న విషయం తెలుసుకోండి అని, ప్లైడియన్సే చెప్తారు ఎక్కువ శాతం మన నక్షత్ర మిత్రుల్లో. మరి కొన్ని చాప్టర్స్ లో చెప్పారు ఈ భూమి మీద మొదటి శత్రువు మీకు మీరే, రెండో శత్రువు మళ్ళీ మీరే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం మన దివ్యత్వం వైపు మనం వెళ్లకుండా ఉండటానికి, ఆ విషయం మనకే తెలియదు. చాలా చిన్న చిన్న విషయాలే ఇవన్నీ, కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా. లైఫ్ ఎప్పుడు సరళంగా ఉంటుందండి, మనమే దాన్ని కాంప్లికేట్ చేస్తాం. చాలా సింపుల్ విషయం అది, మనకి తెలిసినవే ఇవన్నీ, కానీ అర్థవంతంగా చెప్పబడ్డాయి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ దానికి సరి అయిన ఆహారాన్ని, సరి అయిన మానసిక ఆహారం అంటే కళ్ళతో ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు కళ్ళతో ఏది పడితే అది చూడకూడదు, అవసరమైంది ఏదైనా చూడాలి. ఇప్పుడు దేవం కా దేవ్ మహాదేవ్ అనే సీరియల్ ఉందండి, శివుడు అవసరం అయితేనే కళ్ళు తెరుస్తాడు, మిగతా టైం అంతా కళ్ళు తీసుకొని కూర్చో. సో గొప్ప గొప్ప మహనీయుల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అక్కడ 24 గంటలు మనం కూడా కళ్ళు మూసుకొని కూర్చోమని కాదు అక్కడ అర్థం. ఎందుకంటే సరే ఆయన ఉన్న కాలం వేరు, ఆయన ఉన్న స్థితి వేరు, ఎందుకంటే ఆయన కూర్చుంటే చాలు అట్లా పని అయిపోతుంది. కానీ మీ విషయంలోకి వచ్చేసరికి మీరు భూమి మీద ఉన్నారు, 3వ పరిధిలో కరెక్ట్, కానీ అదే రూల్స్ మీకు అప్లై అవుతాయి, కానీ మీరు దాన్ని నమ్మడానికి కొంచెం టైం పడుతుంది, ఆబ్వియస్లీ పడుతుంది. మీరు అలా సమయాన్ని మరి వృధా చేయకుండా, శక్తిని వృధా చేసుకోకుండా నిరంతరం ఆ విధంగా కళ్ళు మూసుకొని కూర్చోవటం అనేది అక్కడ ఏం తెలియజేయబడుతుంది, అక్కడ ఎనర్జీని వృధా చేయకండి, మీరు అవసరమైతేనే వాడండి అని తెలియజేయబడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మరి మనకి ప్లైడియన్స్ కూడా అదే విషయాన్ని మరి మనకి తెలియజేస్తున్నారు. సో మానసిక ఆహారం ఏదైతే ఉందో, కళ్ళతో చూసేది, మనసుతో ఆలోచించేది, వీటి పట్ల మీరు నిఘా వెయ్యాలి. గ్రౌండ్
ఏసి అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను ప్రతిరోజు, ఇంకా నేను ఏం చూస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అన్న దాని మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. అప్పుడు సరి అయిన ఆహారాన్ని మీరు లోపలికి అందించగలుగుతారు. దానికి ఫ్యూయల్ ఏంటి? ఒక డివైన్ ఎనర్జీ ఫ్యూయల్. సో కాబట్టి ఆ ఎనర్జీని మనం దేహానికి అందివ్వవలసి ఉంటుందని మనకి ఇక్కడ ప్లైడియన్స్ తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడైతే మీరు ఈ 12 చక్రాలని మీరు అధిగమిస్తారో, అంటే యాక్టివేషన్ చేసుకుంటారో, అప్పుడు మీకు ఒక గొప్ప అవగాహన ప్రాప్తిస్తుంది. తద్వారా ఈ జీవితం ఎస్పెషల్లీ ఒక మహోన్నత స్థాయిని అందుకుంటుంది అని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది? ఈ జన్మలోనే జరుగుతుందని క్లియర్ గా చెప్తున్నారు ప్లైడియన్స్. ఇప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథంలో నువ్వు ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పారు, కానీ ఈ జన్మలోనే ఇది సంభవిస్తుంది మీకు. మీరు కరెక్ట్ గా ఉంటే ఈ జన్మే, ఇంకా వేరే జన్మ అంటూ లేదు మీకు. ఈ జన్మలోనే మీరు ఏదైతే మేము చెప్తున్నామో దాన్ని మీరు ప్రాప్తించుకుంటారు అని క్లారిటీగా చెప్తున్నారు. ఈ విషయంలో మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ట్వెల్ డిఎన్ఏ యాక్టివేట్ చేయటం అనేది మేము అవలీలగా చేయగలుగుతాము ఎప్పుడు మీరు 100% మాకు సహకరిస్తే. అది ఈ జన్మలోనే సంభవిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి, ఎప్పుడైతే మనము 12 DNA ఈ జన్మలోనే మనం సాధించుకోగలము అన్న విషయం మనకి కొంచెమైనా అర్థమైంది అనుకోండి, ఇక భవిష్యత్తు పట్ల మన ప్రణాళికలు ఉంటాయా? ఒక క్షణం ఆలోచించండి. భౌతిక పరమైన ప్రణాళికలు మనం ఏదైతే వేసుకుంటాం జీవితం గురించి, కాబట్టి వాటి పట్ల మనకి ఇక ఆలోచన అనేది అని కూడా రాదు. ఎందుకంటే భూమి మీద ఉన్న సమస్త మానవత కూడా ఈ సమయంలో ఈ మనుగడ అనే భయం ఒకటే పీడిస్తుంది అందరినీ. ఈ మరణ భయం అనేది ఒకటి బాగా పీడిస్తుంది. సో ఇంకా ఈ మరణ భయంలోంచే ఇంకా ఎన్నో భయాలు ఉత్పన్నమవుతాయి. వాయిస్ కొంచెం పెంచండి సార్. సో అంటే వాయిస్ ఆల్రెడీ ఫుల్. ఎందుకంటే ఇంక్రీజ్ ఎలా చేయాలి? హలో, మైక్ దగ్గరే పెట్టుకోండి. మైక్ దగ్గరగానే ఉందండి. ఇప్పుడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. అది కొంచెం కిందికే వెళ్ళినట్టు. సో ఎక్కడున్నాం మనం? ఈ జన్మలోనే సాధ్యం. ఎగ్జాక్ట్లీ, ఈ జన్మలోనే మనం సాధించుకోగలము. అది 100% జరిగితే దీన్ని మీరు 100% నమ్మాలంటే, ఎప్పుడైతే దీన్ని నమ్ముతారో జీవితం పట్ల మనకున్న అభిప్రాయాలన్నీ, మరి మన భవిష్యత్తు గురించి మనకున్న అభిప్రాయాలు కానీ అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మీ భవిష్యత్తు కంటే ముఖ్యం ఏంటో తెలుసా? వర్తమానంలో మీ దేహంలో ఉన్న మీ చక్రాశిస్తమే మీకు ముఖ్యం. మిగతా అన్ని విషయాలు, భౌతిక పరమైన విషయాలు, వాటంతట అవే నడిపించబడతాయి అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీ చక్రా సిస్టమ్ గనక ఎదుగుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆ ఎదిగే క్రమంలో మీ భౌతిక జీవితంలో కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. స్పెషల్ గా మళ్ళీ భౌతిక జీవితంలో నాకు మార్పులు కావాలి, నా భవిష్యత్తు భౌతిక జీవితం ఇలా ఉండాలి అని మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి ప్లాన్ చేయకండి.
చాలా మందికి ఉంటాయి కదా జనరల్ గా ప్రతి ఒక్కళ్ళకి భూమి మీద ఉన్న మానవులందరూ జీవితం పట్ల ఒక ప్రణాళికలో ఉంటారు. నేను ఇక్కడ ప్లైడియన్స్ మనకి ఏం బోధిస్తున్నారంటే మీ ప్రణాళిక ఏదైతే ఉందో అది ఈ సమయంలో అది అవసరం లేదు. ఎందుకంటే మీ జీవిత ప్రణాళిక ఏదైతే ఉందో అది మీ యొక్క చక్ర సిస్టమ్ ని బేస్ చేసుకుని మాత్రమే ఉంటుంది. భౌతిక పరిస్థితుల్ని మీరు ఎంత కరెక్ట్ గా ఉంచుకున్నప్పటికీ చాలా మంది చూడండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎల్ఐసిలో జాయిన్ అవుతున్నారు. వృద్ధాప్యంలో మనకు ఉపయోగపడతాయని మరి ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు మరి ఈరోజు ఉన్నాయి. ప్రతి చోట ఇన్సూరెన్స్ అన్ని, ఎందుకంటే భవిష్యత్తు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రేపు ఏదైనా అవసరం అయితే కావాలి కదా అన్న ఉద్దేశం. కానీ ఆ అవసరం అయితే అన్న దాంట్లోనే మొత్తం నిక్షిప్తమై ఈ ప్రణాళిక నేను చెప్పిందంతా ఇందాక నుంచి అదే. మీరు భవిష్యత్తు ప్రణాళికలు అంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తాం కదా, మనం ఎల్ఐసిలో జాయిన్ అవుతాం, మరి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టుకుంటూ ఉంటాము అన్నిట్లో. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, షేర్లలో పెట్టుబడి పెడతారు, ఇవన్నీ ఎందుకు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవ్వవు. మీరు హ్యాపీగా ఆనందంగా జీవించడానికి ఈ గ్రహంతో మీరు కనెక్ట్ అయి ఉండటం అనేది ముడిపడి ఉంది. గ్రహం ఆల్రెడీ 5వ పరిధిలోకి ప్రవేశిస్తోంది, మీరు 3వ పరిధికి సంబంధించిన అరేంజ్మెంట్స్ లో ఉన్నారు. సో మీ అరేంజ్మెంట్స్ వల్ల మీకు ఈ 3వ పరిధిలో ఉన్న మీకు 5వ పరిధిలో ఉన్న ఈ భూమికి కంపాటబిలిటీ ఉండదు. సో దానివల్ల 5వ పరిధిలోకి ప్రవేశిస్తున్న భూమి ఆల్రెడీ 5వ పరిధి ఎంట్రన్స్ లోనే ఉంది భూమి ఇప్పుడు, అలాగే మీ దేహాలు కూడా 5వ పరిధి ఎంట్రన్స్ లోనే ఉన్నాయి. కానీ మీరు 3వ పరిధి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ, దానివల్ల మీకు ఆ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని కాపాడే ఛాన్సే లేదు అక్కడ. ఎందుకంటే మీ దేహము 5వ పరిధిలోకి ప్రవేశించడం ద్వారా మాత్రమే ఈ గ్రహం మీద నిలబడి ఉండగలుగుతుంది. 3వ పరిధిలో మీరు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నా కంపాటబిలిటీ లేదు కదా మీ బాడీకి మీ జీవన విధానానికి. ప్రస్తుతం ప్లానెట్ 5వ పరిధిలోకి వెళ్ళిపోతూ ఒక హయ్యర్ డైమెన్షన్ లో అంటే న్యూ జనరేషన్ పీపుల్ తో పరిపాలింపబడుతూ దాని ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ముందుకెళ్ళిపోతూ, అంటే భూమితో పాటు నీ బాడీ కూడా ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి, అంటే తన చక్ర సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటూ. భూమి ఏ లెవెల్ ఆఫ్ చక్ర సిస్టమ్ లో ఉందో మీరు కూడా అదే లెవెల్ ఆఫ్ చక్ర సిస్టమ్ లో కంపల్సరీగా ఉండి తీరాలి. దట్ ఈస్ కాల్డ్ అలైన్మెంట్ విత్ ద ప్లానెట్ ఎర్త్. అలానే మీరు దానికంటే ఫాస్ట్ కూడా పోదామని చూడలేరు, ఇది నిన్న కూడా చెప్పాను, తొందరగా అసెండ్ అయిపోదామని ఎప్పుడు అనుకోవద్దు. ప్లానెట్ తో పాటు మీరు లింక్ అయి ఉన్నారు, మీ చైతన్యము ప్లానెట్ తో లింక్ చేయబడింది. సో కాబట్టి మీరు 3D ప్లాన్లు ఎన్నేసినా కానీ మీకు కంపాటబిలిటీ ఉండదు 5D లో. మీ బాడీ కంపాటబిలిటీ ఈ ప్లానెట్ తో ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, ఎందుకంటే మీ అంతిమ లక్ష్యం ఆనందమే. గుర్తుపెట్టుకోండి మీ గోల్ ఏంటి, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మీరు ఏదైనా కానీ మీ ఎల్ఐసిలు కానీ ఏదైనా కానీ ఫైనల్ గా ఇవన్నీ మీకు ఎక్కడికి, మీ గోలు నేను ఆనందంగా చెప్పాను. కానీ మీ ఆనందం దేంతో లింక్ అయ్యింది, ప్లానెట్ అలైన్మెంట్ తో లింక్ అయ్యింది. చేసుకోండి దానికి సంబంధించిన దాన్ని చేసుకోండి, ఎందుకంటే పూర్తిగా మీరు ఇటు ఉండాలంటే మీరు భయం వేస్తూ ఉంటుంది మీకు, ఎందుకంటే అందులో ఉండి 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 ఇటు. అందుకే ఈ 41 క్లాస్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు వాట్ ఈస్ వాట్, నేను నా బాడీ ఈ ప్లానెట్ తో అలైన్మెంట్ లోకి వెళ్ళటం ముఖ్యమా, నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ముఖ్యమా అనేది మాత్రం మీరు తప్పనిసరిగా తెలుసుకోండి. ఈ అలైన్మెంటే చాలా ముఖ్యం, ఎందుకంటే అలైన్మెంట్ తో పాటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆటోమేటిక్ వస్తుంది. ఆల్రెడీ సెయింట్ జెర్మెయిన్ తెలుసు కదా మీ అందరికి, మరి ఆయన కూడా ఫండ్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. మరి రాబోయే కాలంలో మీ అందరికీ ఈ భూమండలానికి కావాల్సిన ఫండ్స్ అన్ని పుష్కలంగా అందే విధంగా ఏర్పాటు చేయబడ్డాయి. సో రాబోయే కాలం అంతా ఎలా ఉంటుంది అంటే రిచెస్ట్. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు గ్రంథాల్లో కూడా ప్రాచీన గ్రంథాల్లో చదివి ఉంటారు, ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ఎ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
ఇక్కడ ఇప్పటికీ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా, కాకపోతే అది బయటికి కనిపించట్లేదు. వి హావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. కాకపోతే ఇక్కడ ప్రతిదీ హిడెన్ హిడెన్ చేయబడి ఉంది, దాచబడి ఉంది. కాబట్టి ఎన్నో ఏళ్ళుగా ఇది వెనకబడ్డ కంట్రీగానే పిలువబడుతూ ఉంది. కానీ ఇప్పుడు ఎర్త్ పోటాన్ బ్యాండ్ లో ఉంది, అన్ని బట్టబయలు అవుతాయి. సో కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు అని క్లైడియన్స్ అందుకు బోధిస్తున్నారు. మీ బాడీ అలైన్మెంట్ లోకి వెళ్ళిపోయిందంటే రాబోయే కాలంలో వచ్చే ఫండ్స్ అన్ని మీకే. మీరు సంపూర్ణంగా జీవించడానికి మీకు ఏం కావాలి? ఒక సంపూర్ణమైన ఆరోగ్యం, ఆనందకరమైన జీవితం. ఇంతకు మించి మీ లక్ష్యం ఇంకేం లేదు. కాకపోతే మూడవ పరిధి మనస్సుతో ఆలోచించినప్పుడు మనకి ఎన్నో హంగులు, ఆర్భాటాలు అక్కడ అవసరం అవుతాయి. కానీ నిజానికి మీరు ఆనందంగా ఉండడానికి ఏ హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. మనసు ప్రశాంతంగా ఉంది, మీరు నేచర్ని చూస్తున్నారు, సూర్యోదయాన్ని చూస్తున్నారు, సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు, ప్రకృతితో మమేకమైన లాంటి ఒక మానసిక స్థితిని మీరు పొందడానికి సిద్ధంగా ఉన్నారా? మన ఆలోచన విధానం మారితే మన జీవితం మారుతుంది. లైడియన్స్ ఇదే చెప్తుంది, జస్ట్ ఆలోచన మార్చు. ఇంకా పాత విధానంలో ఆలోచించద్దు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఎక్కడ ఆలోచిస్తున్నా పాత విధానంలో అని ఆలోచిస్తున్నారు. చెక్ చేసుకోండి, ఓల్డ్ సిస్టమ్. నేను ఇప్పుడు చెప్తాను కదా ఉదాహరణ, అదొకటి. మీరు ఏదో టీషర్ట్లు జీన్స్ వేసుకున్నది మాత్రం నేను మోడర్న్ గానే ఉన్నాను కదా అని అనుకోకండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను కదా అంటే నేను మోడర్న్ గా ఉన్నానని అనుకుంటాను. నా కంప్యూటర్ గురించి బాగా తెలుసు, నాకు నేను పిహెచ్డి కూడా చేశానంటే అది కూడా ఆలోచించండి. నో, మీరు నిజంగా మీ లోపల ఉన్న చక్ర సిస్టమ్ గురించి ఆలోచిస్తున్నారా? ప్లానెట్ గురించి ఆలోచిస్తున్నారా? ప్లానెట్ కి మీకు ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం ప్లానెట్ ఫ్రీక్వెన్సీ, మీ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయితేనే మీకు ఈ భూమి మీద స్థానం ఉంటుంది అన్న విషయం గురించి ఆలోచిస్తున్నారా లేదా? అండ్ మీ మీద రోజు రోజుకి మీకు ప్రేమ పెరుగుతుందా లేదా? ప్రేమ ఎలా పెరుగుతుంది చెప్పండి అసలు. మీ గురించి మీకు ఏమీ తెలియనప్పుడు మీకు ప్రేమ అనేది ఎలా పుట్టుకొస్తుంది? మీరు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆ వ్యక్తి గురించి మొత్తం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ప్రేమలో పడతారు. కానీ మీ గురించి మీకు తెలియదు, కానీ ఆ వ్యక్తి గురించి తెలుసుకుంది ప్రేమలో పడ్డారా అని అనుకుంటుంది. ఇక్కడ మీ గురించే మీకు తెలియనప్పుడు ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకునే ఛాన్సే లేదు. ఒకవేళ తెలుసుకున్నా అది ఉపరితలంలో మాత్రమే సంభవిస్తుంది. చాలా లోతుగా మీరు ఆమెని స్పృశించలేరు కదా, ఎందుకంటే మీరు లోతుగా లేరు కదా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. మనం లోతుగా మన్ని మనం కాంటాక్ట్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ని మన దగ్గరకే నడుచుకుంటూ వస్తాయి. మీరు ఏ ప్రయత్నాలు చేయక్కర్లేదు. జీవితం అందిస్తున్న అతి నిగూఢమైన సీక్రెట్స్ లో ఇది ఒకటి. మీ జీవితం మీకు అన్ని అందించడానికి రెడీగా ఉంది. కేవలం మీరు ఏది ఎన్నుకుంటారు. చాలా మంది అయితే ఈ ఫెసిలిటీసే ఎన్నుకుంటున్నారు, కానీ నా ఆత్మలోతుల్లోంచి నాకు నా యొక్క శక్తి సామర్థ్యాలు నాకు కావాలి, నా ఇన్నర్లోంచి నేను నా ప్రపంచాన్ని నేను ఆకర్షించాలి, ఒక డివైన్ వరల్డ్ నేను క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ ఏ డివైన్ వరల్డ్, ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించాలి. ఒకప్పుడు ఒక సాంగ్ ఉండేది, కొత్త బంగారులు మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, ఉడమి కావాలి స్వర్గం. ఎంత చక్కటి గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఎంత చక్కటి సాంగ్. ఆ సాంగ్ మీరు మళ్ళీ వినండి, మీరు ఒక ఫీల్ వస్తుంది మీలో, ఒక ఫీల్ మీకు కావాలి అని నేను చెప్తున్నాను మీకు. ఒక్కసారి మీ జీవితాన్ని
మీ వ్యక్తిత్వాన్ని మీ శరీరాన్ని గమనించుకోండి అంటున్నారు ప్లైడియన్స్. జీవితాన్ని మీరు అత్యంత సామర్థ్యంతో అతి తక్కువ వ్యవధిలో పరిపూర్ణంగా అవగతం చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్లైడియన్స్ చెప్తున్నారు మీ దగ్గర టైం లేదు, ఒక 10 సంవత్సరాలకు సంబంధించిన అవగాహన మీకు కేవలం 6 నెలల్లో రావాలి. అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్, ఇంట్రాస్పెక్షన్. ఈరోజు నుంచి ప్రారంభించండి, ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు ఒకే ఒక క్వశ్చన్ అడగచ్చు లోపల, దాని ద్వారా మీ గురించి మీకు మొత్తం తెలిసిపోతుంది. ఆ క్వశ్చన్ పేరు ఏంటంటే, అసలు వాట్ ఈస్ దట్ క్వశ్చన్ అనేది చెప్తున్నా. ఈ క్షణంలో నాకు ఈ జీవితం నుంచి ఏం కావాలి, వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ ఫ్రమ్ దిస్ లైఫ్, ఫ్రాంక్ గా, జెన్యూన్ గా. క్షణం కళ్ళు మూసుకొని అడగండి, నాకేం కావాలి ఈ జీవితం నుంచి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీ లోపల నుంచే వస్తుంది. ఈ ప్లైడియన్ టీచింగ్ సమాచారం అంతా మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం కూడా ఇదే. మీరు ఈ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఈ సమాచారం అంతా మీకు తెలియకపోతే, మీ దేహం గురించి, మీ చక్ర సిస్టమ్ గురించి, ప్లానిటరీ పొజిషన్స్ గురించి, మీ ప్లానిటరీ షిఫ్ట్ గురించి, ఫోటాన్ బెల్ట్ గురించి, అందులో మీ రోల్ గురించి, భగవంతుడికి మీకు ఉన్న సంబంధం గురించి మీకు తెలియనంత వరకు ఈ ప్రశ్న మీరు వేసుకున్న వేసే. అందుకే నేను ఈరోజు మిమ్మల్ని వేసుకోమంటాను, ఈ క్షణంలో మీకు ఈ జీవితం నుంచి ఏం కావాలి నిజంగా. హార్ట్లీ ఆ ఒక్క క్వశ్చన్తో మీకు మొత్తం తెలిసిపోతుంది. మీకు వచ్చే ఆలోచనలను గమనించండి, నాకేం కావాలి ఎగువడని. అందులో భౌతిక పరమైన ఉంటే మీరే చెక్ చేసుకోండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది. అదే స్పిరిచువల్ గానే ఉండే, నేను నా జన్మ కారణానికి అనుగుణంగానే జీవించాలనుకుంటున్నా, నా లోపల ఉన్న చక్ర సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోవాలని అనుకుంటున్నా, మరి నిన్నటి వరకు నా వేరే ఆలోచనలు ఉండేవి కానీ ఇక్కడ నుంచి నేను మార్చుకుంటున్నా అని అన్నా కానీ గుర్తు పెట్టుకోండి, అది ఎంతసేపు ఉంటుంది ఆ ఆలోచన. రేపు మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ వాళ్ళ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా, ఎందుకంటే అవతల బలంగా ఉంటుంది ఎనర్జీ. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక మనుగడ భయం మీలో కలగదని గ్యారంటీ. మీ ఇన్నర్ లో మీరు ఎప్పుడైతే మీ యొక్క ఫోకస్ ని, మీ ఎరుకని పెడతారో అక్కడ మీరు మోసపోవడం అనేది ఉంటారు. ఇక రాను రాను ఇక ఉత్సాహం పొంగుకొస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకొని మీ మీద మీరు ఫోకస్ చేయడం మొదలు పెడతారు, ప్రతి క్షణం నాకేం కావాలి, నాకేం కావాలి. మీ దేహాన్ని ఎప్పుడన్నా కూర్చొని తనివి తీరా చూసుకున్నారా, అసలు నా చేతులు ఏంటి, నా కాళ్ళు ఏంటి. మీరు దేనన్నా ముట్టుకుంటున్నప్పుడు ఆ చల్లదనాన్ని, ఆ యొక్క దీన్ని, ప్రతి వస్తువుని టచ్ చేసేటప్పుడు ఆ ఫీల్ని, ఆ వేడిని, ఆ చల్లదనాన్ని, వైబ్రేషన్ని, ఎనర్జీని ఎప్పుడైతే మీరు మీ మీద ఇలా ఫోకస్ చేసుకోవటం మొదలు పెడతారు, గుర్తు పెట్టుకోండి మీరు అనుభూతిలోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఫీల్ అవుతున్నారు, ప్రతిదాన్ని ఫీల్ అవుతున్నారు, ప్రతి క్షణాన్ని ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతున్నారు అంటే మీ మనసు శూన్యం అయిపోతుంది అని అంటారు. జీవితం అంటే జీవించడం, అనుభూతి చెందడం, ఆలోచించడం కాదు. మృతదేహం, జీవోత్సవం ఇలాంటి పదాలు
ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించే వ్యక్తికి సరిపోతుంది. ఒక వ్యక్తి జీవోత్సవంలా బతుకుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, అతని మనస్సుతో ఉంటున్నాడు. కాబట్టి మనస్సు కేవలం ఒక అడ్వైజర్ మాత్రమే, చిన్న చిన్న అడ్వైస్ చేస్తాది. మీరు మోస్ట్లీ తిరస్కరించాలి, ఎందుకంటే మీకు బుద్ధి అనేది ఒకటి ఇచ్చాడు భగవంతుడు, దాని ప్రకారం మీరు నడుచుకుంటారు. భగవంతుడు మీ దగ్గరికి తీసుకొస్తున్నటువంటి ఈ డివైన్ సమాచారాన్ని మీరు తెలుసుకుని మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి, మీలో ఉన్న దైవత్వాన్ని మీరు అనుభూతి చెందండి. ఆత్మ